నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకు అమరావతి ఒకటో బ్లాక్లోని క్యాబినెట్ సమావేశ మందిరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోతోంది అనేది సమాచారం అవుతుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించబోతున్నారు ఆ అజెండా అంశాలను త్వరగా పంపించాలి అని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారు అన్ని శాఖల అధిపతులకు సర్క్యులర్ జారీ చేశారు ప్రధానంగా సంక్షేమ పథకాల గురించి ఏ ఒక్కటి వదలకుండా ప్రతి దాని మీద నివేదికలు కావాలి వాటికి సంబంధించి అజెండా కీలకంగా కావాలి అని చెప్పి చెప్పారు ఈ కీలక అంశాల మీద చర్చించబోతున్నారని సమాచారం అలాగే ఈ పదిహేను నాటికి నీవర్ తుఫాను నష్టం ఎంతుంది ఎంతవరకు వచ్చింది దాని మీద తుది నివేదిక అందబోతోంది రాష్ట్రంలో ఎన్ని పంటలు నాశనం అయ్యాయి ఎంతమంది రైతులకి ఇబ్బంది కలిగింది అలాగే ఎంత నష్టాన్ని ఇప్పుడు మనం భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంది వెసులుబాటు ఉంది మన దగ్గర ఉన్నటువంటి నిధులు ఎంత అలాగే కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటి సహాయం ఎంత ఇవన్నీ కూడా చర్చించబోతున్నారు అలాగే రైతులకి ఈ ఉద్యాన పంటలు దెబ్బతిన్న వాళ్ళకి వ్యవసాయ పంటలు దెబ్బతిన్న వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అంటే పెట్టుబడి రాయితీ విడుదలతో పాటు వివిధ ముఖ్యమైన అంశాల మీద మంత్రివర్గ సమావేశాలను చర్చించబోతున్నారు అన్నటువంటిది సమాచారం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం ఎంత జరిగింది అన్న దాని మీద కూడా చర్చించబోతున్నారు అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వాటి మీద ప్రకటనలు చేసే అవకాశం ఉంది అని చెప్పి తడేపల్లి నుంచి సమాచారం అందుతోంది అయితే ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఉంది దాని ముందు పద్దెనిమిదో తారీఖు అంటే మూడు రోజుల ముందుగానే వీటికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేక పథకాలు ఆ రోజు ప్రవేశపెట్టబోతున్నారు అన్నటువంటిది కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఇంటికి సంబంధించి పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళకి సంబంధించి ఆల్రెడీ నిర్ణయం ప్రకటించేశారు దాని మీద మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని కూడా ఆ రోజు ప్రకటించే ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది